generally Phalaharam ante meaning breakfast anga breakfast so pasta breakfast anmati ivala pasta breakfast cool so yeah andarki kuda manchi breakfast aithe ippudu avunandi okay mari ee pasta phalaharam tayarana kavalsina ingredients enta cheppandi pasta phalaharam ki kavalsina padarthalu munduga oka cup pasta allam vellulli paste karivepaku kottimira pesarappu paste oil kobbari thurumu pasuppu kottimira పోపు దినుసులు ఉల్లిపాయ ఉప్పు ఇది దాల్చిన చెక్క ఇలాచి పౌడర్ ఒక కప్పు పచ్చిమిర్చి పేస్ట్ ఇంగ్రీడియన్స్ కూడా చూసేసాం కదా భవాని గారు మరి మొదలు పెడదాం యమ్మీ యమ్మీ పాస్తా సరేనండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి పాన్ పెట్టుకోవాలి కొంచెం పాన్ వేడెక్కిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఉండండి ఓకే లేదంటే మాడిపోతాయి ఒక కిచెన్ క్లాత్ తీసుకుందామండి మీరు ఇప్పుడు తయారు చేసేది పాస్తా ఫలహారం కదా సో మీరు బ్రేక్ఫాస్ట్ కి జనరల్ గా పాస్తానే చేస్తూ ఉంటారా ఇంట్లో లేకపోతే ఇంకా లేదండి టీవీలో ఈ టీవీలో చూసుకుంటూ వెరైటీస్ అన్ని చేస్తుంటాను యూట్యూబ్ లో చూస్తుంటాను ఇలా చేస్తూ ఉంటాను అత్త మామ అత్త అమ్మ వాళ్ళు చెప్పిన అన్ని కూడా చేస్తుంటాను సో రోజుకొక వెరైటీ నా ఇంకా కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ టు టైమ్స్ అవునా మరి లంచ్ డిన్నర్ లంచ్ ఒకటేసారి మధ్యాహ్నం అది కూడా ఒకటేసారి కదండి ఎవరైనా లంచ్ చేసేది అవునండి టిఫిన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారండి పోపు దినుసులు వేసుకోవాలండి కొంచెం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాము ఓకే సో కాస్త హీట్ ఎక్కనిద్దాం ఆ కాస్త హీట్ ఎక్కనం ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దామండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మామూలుగా మనం పాస్తా అంటే ఎక్కువ స్వీట్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లలో లేదంటే ఉప్మాలా చేస్తాము బోరు ఇలా చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారు ఇక ఒకటే వెరైటీ కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కరివేపాకు వేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేయాలండి ఒకటి ఇది సరిపోతుందండి ఎక్కువగా వేసినా బాగోదు మీరు స్వీట్స్ కూడా ట్రై చేస్తారా చాలా స్వీట్స్ ట్రై చేస్తుంటాను స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఏ నాగుడు స్వీట్స్ అంటే ఇష్టం చాలా ఇష్టం బాగా తిడుతున్నారండి తిని తిని లావ్ అయిపోతున్నా వద్దు అని పెట్టేశారు చబ్బి చబ్బిగా ఎంత బాగా క్యూట్ చబ్బి చబ్బి అసలుకి బాగా బాగాలేనట్ట లేదండి అమ్మాయిలు ఎప్పుడైనా చబ్బి చబ్బిగా ఉండాలి కాకపోతే పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి సన్నగా ఉంటే దెబ్బలబ చేసేస్తాము లావ్ గా ఉంటే కొంచెం బాడీ సహకరించదు ఏం లేదు మరీ ఏం లేదు యా నైస్ నిజంగా తగ్గించేశానండి స్వీట్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇది పెసరపప్పు ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదా ఇది వేయాలండి ఓకే ఎంత క్వాంటిటీ వేయాలి ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుందండి చాలా ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఇలా 2-3 స్పూన్స్ వేసి కొంచెం ఇది కూడా ఫ్రై చేయాలి ఇవ్వాలి ఒకవేళ మనకు ఆయిల్ తక్కువ అనిపించింది అనుకో మళ్ళీ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆయిల్ తక్కువ అనిపించింది మళ్ళీ వేసుకోవచ్చు చాలా ఒకవేళ తక్కువ అనిపిస్తే కూడా కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు అడుగు పట్టకుండా అవును ఇప్పుడు మరి వెయిట్ లాస్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా డైట్ ఏమన్నా చేయట్లేనండి జస్ట్ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ అంతే ఇంకా యాక్చువల్లీ హస్బెండ్స్ అందరు ఇంత అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వైఫ్స్ కి చెప్తుంటారు వెయిట్ తగ్గు మెయింటైన్ చేయి లావ్ అవుతున్నావు సన్నగ్గా వాళ్ళు ఏం చేయరు మళ్ళీ కదండి మీ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం అనుకుంటా కదా అందరూ అంతే హస్బెండ్స్ వాళ్ళు ఏమైనా తినొచ్చు ఎలా అయినా ఉండొచ్చు మనం మాత్రం అందంగా ఉండాలి నీట్ గా ఉండాలి మెయింటైన్ చేయాలి సన్నగా వాట్ ఇస్ దిస్ అండి వేర్ ఇస్ ద న్యాయం కదండి వాళ్ళు ఏది చేసినా కూడా ఒకటే నార్మల్ పొజిషన్ లో ఉంటారు కదండి అందుకే వాళ్ళకు వాళ్ళకి పొట్టు వచ్చినా ప్రాబ్లం ఉండదు ఏమున్నా ప్రాబ్లం ఉండదు వాళ్ళకు మనకే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం ఇది దాల్చిన చెక్క ఇలాచి పౌడర్ వేసుకున్నాము కొంచెం వేసుకోవాలండి ఇంకా ఏం లేదు తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఒకటి ఒకటి లైన్ గా వేసుకుంటూ వెళ్తుండాలి కాస్త పసుపు వేయాలి పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ కంపల్సరీ వేయాలండి సో ఈ పేస్ట్ ఓన్లీ పచ్చిమిర్చితో చేసిందేనా అండి అవునండి పచ్చిమిర్చితో చేసింది ఇప్పుడు ఇంకేమైనా యాడ్ చేసామా లేకపోతే ఓన్లీ ప్యూర్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి వేరే ఏది వేయకూడదు అలాగే కొబ్బరి తురుము కొబ్బరి తురుము వేయాలి ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు
కొంచెం వాటర్ వేయండి కొద్దిగా. చాలు సరిపోతుంది. ఇంకొంచెం వేయండి. కొంచెం పాస్తా వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుందామా పాస్తా? వేసేద్దాం. ఇలా కాస్త వేగాక అవునండి, ఇది నానబెట్టుకోకూడదండి. ఒక కుక్కర్ లో 1 విజిల్ వరకు పెట్టేయాలి. సరిపోతుంది. ఇప్పుడు వేసేసుకుందాము. ఒకవేళ మనం థిక్గా అనిపిస్తే కూడా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇట్లా చేసుకోవచ్చు. మన పాస్తా మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇంకేం మిగిలిందండి? ఇంకేం? సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, చాలా చాలండి. ఉప్పు ఎక్కువతే మళ్ళీ తినలేమండి. తక్కువ తీసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేం కదా. ఎస్, సరిపడానే వేసుకోవాలి. అవునండి. సో ఉప్పు కూడా వేసేసుకుని ఇంకా దించేసుకోవడమే అంతేనా? అవునండి. సో స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. సో అయిపోయిందా మన పాస్తా? అయిపోయిందండి. సో ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. అయితే తీసేసుకుందాము. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. సో సర్వింగ్ ప్లేట్ లో కూడా తీసేసుకున్నాం కదా, అండ్ గార్నిషింగ్ ఒకటే మిగిలింది. సో గార్నిష్ చేసుకోవాలండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. అవునండి, ఖచ్చితంగా మీ వారు మిమ్మల్ని పొగుడతారు. మీరు ఒక అద్భుతమైన కుక్ అని మరి ఇప్పుడు నేను టేస్ట్ చేసి నేను కూడా పొగడాలి కదా. పొగడాలండి. ఇందులో కొంచెం మనం కర్డ్ ఉంటుంది కదా, గట్టి కర్డ్ పెరుగు, అది వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఏమైనా సాసెస్? సాసెస్ బాగుండే కర్డే. ఓకే ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, వేడి వేడి యమ్మీ యమ్మీ పాస్తా నా చేతిలో ఉంది. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా నాకు తెలుసు, కానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బట్ టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. పాస్తా ఫలహారం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పాస్తా, పెసరపప్పు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఇలాచీ, దాల్చిన చెక్క, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము. పాస్తా ఫలహారం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెసరపప్పు పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరి తురుము వేసి కాసేపు వేయించాలి. వేగిన తర్వాత పాస్తా వేసి కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే పాస్తా ఫలహారం రెడీ.